हेलो एवरीवन, वेलकम टू मधुस किचन। ఈరోజు రెసిపీ వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే తీపి అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఈ పచ్చడిని ఇడ్లీ, దోశ, ఉప్మా ఏ టిఫిన్స్లోకైనా కూడా తినొచ్చు। మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ దీనికోసం ఒక పాన్ తీసుకోవాలి। మీ దగ్గర ఐరన్ పాన్ ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు। దీంట్లో ఇప్పుడు 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం ముక్కలు ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది। వీటిని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం ముక్కలు ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చింతపండును వేసుకోవాలి। ఈ చింతపండును చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం వల్ల చింతపండు బాగా మగ్గుతుంది। ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు దీని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం చింతపండు అయితే ఫ్రై అయ్యాయి। వీటిని తీసి ఒక ప్లేట్ లో వేసుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో ఒక అర స్పూన్ మెంతులు వేసుకోవాలి। మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది। తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయలను వేసుకోవాలి। మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి। నేను 20 గ్రాముల ఎండు మిరపకాయలను వేస్తున్నాను। వీటిని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి। ఎండు మిరపకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండు మిరపకాయల్ని మిక్సీ చేసుకోవాలి। నేను దీంట్లో 2 స్పూన్స్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను। మీరు కావాలంటే దీంట్లో ధనియాలు కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లో 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి। ఎండు మిరపకాయల్ని మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి అల్లం చింతపండును వేసుకోవాలి। తర్వాత 50 గ్రాముల బెల్లంని వేసుకుంటున్నాను। ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। నేను 2 స్పూన్స్ ఉప్పును వేసుకుంటున్నాను। ఇప్పుడు దీంట్లో మరుగుతున్న వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి। దీన్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। దీన్ని పేస్ట్ చేసేటప్పుడు చల్లటి వాటర్ వేసుకోకండి, వేడి వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది। ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం। అదే పాన్ లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। తిన్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి। ఈ చట్నీని కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు। సో చూసారు కదా స్వీట్ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో। దీన్ని ఏ టిఫిన్స్లోకైనా తినొచ్చు, మీరు తప్పకుండా ట్రై చేయండి। సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి।